సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేనలో చేరబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పోల విజయబాబు గారు. వారితో మాట్లాడదాం. విజయబాబు గారు, నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేనలోకి వెళ్లబోతున్నారు, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీ అనాలిసిస్ ఏంటి సార్? ఒకవేళ అటువంటి నిర్ణయం ఆవిడ తీసుకుంటే గనక ఎలా ఉండబోతోంది రాజకీయ భవితవ్యం అంటే? పార్టీలో నుంచి సస్పెన్షన్ అనేటువంటిది జరిగిపోయింది. జరిగిన తర్వాత ఏంటంటే, తెలుగుదేశం పార్టీలు ఆవిడికి సీట్ ఇచ్చేటట్టయితే ఆ సీటుని ఆశిస్తున్నటువంటి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సీనియర్లు వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా అక్కడ ఆవిడకి అవకాశం లేదేమో, అందుకని చెప్పని జనసేన వైపు చూస్తూ నెక్స్ట్ ఆప్షన్ ఏదైనట్టయితే బీజేపీ కానీ జనసేన కానీ. సో బీజేపీలోకి ఆవిడ వెళ్ళేటువంటి అవకాశం లేదు. కనుక ఇక ఉన్నది ఒకే ఒక పార్టీ ఏది అన్నట్లయితే జనసేన. జనసేనలోకి వెళ్ళాలి అన్నట్లయితే వెళితే ఎలా ఉంటుంది, లేకపోతే ఆవిడ వెళుతుందా లేదా, వాళ్ళు ఆ రాణిస్తారా లేదా అనేటువంటిది జనసేన వాళ్ళు చెప్పాలి. కానీ మనం ఎలా చెప్తాము? ఒకవేళ ఇవన్నీ కూడా మన ఎన్ని అజంప్షన్స్లో ఆవిడ వెళ్ళింది అనుకుందాం. అనుకున్నట్లయితే జనసేనలో ఆవిడ ఎంతవరకు ఇమడగలదు? ఎందుకు చెప్తున్నానంటే, జనసేనలో ఉండేటువంటి ఆ సిస్టమ్ కానీ ఆ కోటరీ కానీ, ఇప్పుడు ఈవిడ వ్యవహార శైలి, ఈవిడ మెంటాలిటీ ఇవన్నీ కూడా ఒకసారి చూసిన తర్వాత ఎందుకంటున్నానంటే, ఆవిడ తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో ఏదేదో మాట్లాడుతూ నేను అనుకోకుండా చూశాను ఒక టీవీలో ఆవిడ మాట్లాడుతున్నది. దాంట్లో ఆవిడ ఏముందంటే, మేము చాలా వచ్చి మేము మాకు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, అమెరికాలో పోవడంత ప్రాక్టీస్ వదులుకొని వచ్చాను, నాకు మంచి అంటే యాజ్ ఇట్ ఇస్ డైలాగ్ చెప్పడం లేదు కానీ ఎసెన్స్ ఆఫ్ ఇది చెప్తున్నాను నేను. చేస్తే ఈ నాకు అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ మట్టి మనుషులు ఆ మట్టి రోడ్ల మీద తిరిగి అది ఇది మాట్లాడిన తీరు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే మట్టి మనుషులు మనుషులు కాదా, మట్టి రోడ్లు రోడ్లు కాదా, మన అందరి పుట్టుక మట్టి నుంచి కాదా, అంతిమంగా మనం కలిసిపోయేది మట్టిలో కాదా, మీ నాన్నగారు వాళ్ళందరూ కూడా మట్టి నుంచి వచ్చి ఇదే చేసినటువంటి ప్రస్థానం కాదా మనది. ఇవాళ ఈ కాంక్రీట్ భవంతులు లేదు అన్నట్లయితే, కరెన్సీ నోట్లు ఇవే మన గొప్పతనానికి ఇదనుకున్నట్లయితే, మరి మట్టిని నమ్ముకొని మట్టితో కలిసి ప్రయాణం చేసి మట్టితో సహవాసం చేసి మట్టి మనుషులతో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు మహానుభావులుగా చరిత్రలో మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణి ఉన్న వ్యక్తులు అంత ఇగోటిక్ పర్సనాలిటీ అని నేను అనుకున్నాను. ఆ ఇగోటిక్ పర్సనాలిటీకి పవన్ కళ్యాణ్ దగ్గర మనగలగటం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాని అంశం. అందుకని బహుశా ఆవిడకి ఒకవైపు చూడొచ్చు, ఇది కూడా మనకి కూడా అవకాశం, ఏదో వైసీపీని తిట్టించవచ్చు, వైసీపీ అధినేతను తిట్టించవచ్చు, కాబట్టి ఒక టూల్గా వాడుకుందాం అని వాళ్ళు ఏమైనా ఆశిస్తే ఆశించవచ్చు ఏమో. కానీ ఆవిడ అనుకున్నటువంటి ఆశయం అయితే నెరవేరే అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి పార్టీ సిస్టమ్ కానీ ఆ లీడర్ కానీ అటువంటి వాళ్ళు, అంటే ఇద్దరు ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ కలిసినప్పుడు అక్కడ సంఘర్షణ వికర్షణలే ఉంటాయి తప్ప ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉండవు అనేది నా ఒపీనియన్. కానీ వారు మాట్లాడిన మాటలు బట్టి సార్, నాకు అసలు ప్రాణహాని ఉంది, నన్ను బతకనివ్వరు, నన్ను టార్గెట్ చేశారు పక్కగా వైసీపీ నుంచి. కొందరి నేతల పేర్లు చెప్పి మరీ ఆవిడ మాట్లాడారు. అండ్ ఇంకొక సవాలు కూడా శ్రీదేవి గారు విసినట్టు తెలుస్తుంది, నెక్స్ట్ అమరావతి ఉద్యమం నేనే స్టార్ట్ చేస్తానంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా చెప్పారు ఆవిడ. సో ఎలా చూడాలి ఆవిడ మాటల్ని? ఉద్యమాలు అనేటువంటివి ఎవరైనా కూడా శ్రీకారం చుడతారు, కాకపోతే ఆ ఉద్యమాలకి ప్రజాదరణ అనేటువంటిది ఉండాలి. ప్రజాదరణ ఉన్నప్పుడు మాత్రమే ఉద్యమాలు సజావుగా సాగుతాయి. లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే అది కృతకమైనటువంటి ఉద్యమంగానే మిగిలిపోతుంది. ఉదాహరణకి మన ఇప్పుడు లోకేష్ గారి యాత్ర తీసుకుందాం. లోకేష్ గారు ఆయన ప్రసంగించడమే ఆయనకి సరిగా చేత కాదు, ప్రసంగాలు అలాంటిది ఆయన్ని ట్రైనింగ్ ఇచ్చి దించారు. దించిన తర్వాత రోజు కొన్ని లక్షల రూపాయలు మరి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆయన ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంది తప్ప ఇంపాక్ట్ ఏముంది చెప్పండి? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడ ఏమైనా అధికార పార్టీ పునాదులు కదులుతున్న వ్యవహారం కానీ, అధికార పార్టీలో ప్రకప్పనలు సృష్టించేది కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆయన అభిమానులు కానీ, ప్రజలు కానీ తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు గురయ్యి ఒక ఊపు ఊపేస్తున్నటువంటి పరిస్థితులు ఏమైనా కనిపడినాయా? అందుకని ఉద్యమాలు ఎప్పుడూ కూడా ప్రజాస్పందన ప్రాతిపదికగానే ఆధారపడి ఉంటాయి.
కాబట్టి ఆవిడ అనుకుంటే తప్పే కాదు, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా ఉద్యమించేటువంటి హక్కు ఉంది. కాకపోతే ఏంటంటే మనకంటూ ఒక ఇమేజ్ను మనం సృష్టించుకోవాలి, ఒక క్రెడిబిలిటీని సృష్టించుకోవాలి. సృష్టించుకున్న క్రెడిబిలిటీని నిలబెట్టుకోవటంలోనే ఎవరికైనా అంటే సస్టైన్ అవటంలోనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. మరి అవన్నీ కూడా ఆవిడ ఒకసారి తనకు అవన్నీ ఉన్నాయా డెఫినెట్గా ఉన్నాయని అనుకున్నప్పుడు ఆవిడ దానికి ఉపక్రమించవచ్చు. అంటే మళ్ళీ ఆమె గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక ప్రయత్నం అనేది ఆమె స్టార్ట్ చేయబోతున్నారు, సీరియస్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందని కొంతమంది అంటుంటే, లేదు పూర్తిగా రాజకీయాలు వదిలేసి ఆవిడ మళ్ళీ డాక్టర్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతారు అనే ఒక మాట ఉంది, రెండిట్లో ఏది అంటారు సార్? నేను విన్నంత వరకు ఆవిడ డాక్టర్గా మన చాలా సక్సెస్ఫుల్ డాక్టర్ అని, ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో కొన్ని ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించారని చెప్పని నేను విన్నాను. కాకపోతే ఏంటంటే మరి రాజకీయాలు ఇప్పుడు ఒక వ్యక్తికి వివిధ పార్శ్వాలు ఉంటాయి. ఒక ఆవిడ ఒక మంచి డాక్టర్ కావచ్చు, లేదు ఒక సర్వీస్ వ్యవహారాల్లో ఒక మంచి సర్వీస్ చేసేటువంటి ఒక మహిళ కావచ్చు, రాజకీయాల్లో ఆవిడ ఫెయిల్యూర్ స్టోరీ కావచ్చు. రాజకీయాల్లో ఫెయిల్యూర్ స్టోరీ అయినంత మాత్రంలో మనం ఆవిడని పూర్తిగా పనికిరాదని చెప్పి చెప్పడానికి వీల్లేదు. తిరిగి మళ్ళీ బ్యాక్ టు ఆవిడ ప్రాక్టీస్కి వెళ్ళినట్టయితే మళ్ళీ మంచి డాక్టర్గా కూడా ఆవిడ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. లేదు ఈ పాలిటిక్స్లోనే నేను ఫైట్ చేస్తాను అన్నప్పుడు ఆవిడ బయటికి వచ్చినటువంటి ఇది కానీ బయటపడినటువంటి పరిస్థితులు కానీ అంత ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో జరగలేదు. కాబట్టి డెఫినెట్గా కొంత సంఘర్షణ ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ మన మొన్నటి వరకు ఆవిడకి చేకొట్టినటువంటి కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు, అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి, వాళ్ళ పార్టీకి ఈవిడ ఏదో చేసిందని. సో ఇట్లాంటి వాటన్నిటినీ ఫేస్ చేయాలి. తర్వాత తనని ఇప్పుడు అవకాశవాద రాజకీయాలే ప్రధానంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మీడియా కొంత ఒక మీడియా కూడా ఏవో బ్రహ్మాండంగా గ్లోరిఫై చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే మంచి స్పైసీ న్యూస్ కావాలి. ఇవాళ ఆవిడ న్యూస్ మేకర్గా ఉంది, వాడుకుంటారు. తర్వాత కాలంలో ఏంటంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి ఈవిడ ప్రత్యర్థిగా తయారైంది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్లే మళ్ళీ నెగిటివ్ స్టోరీస్ వేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ అనుభవంలో మాకు అంతగా అనుభవం లేదు కాబట్టి రాజకీయాల్లో చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం పొరపాటు చేసామా ఏంటి అని ఆలోచించే పరిస్థితులు కూడా వస్తాయి అనుకున్నా అది కాదు. నేను చేసింది కరెక్టే అనుకున్నప్పుడు కొంత ఫైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే స్వయంకృత అపరాధం ఇవి కూడా ఇక్కడ వర్తిస్తాయి సార్? అలాంటివి ఏమైనా రియలైజేషన్స్ అనేవి పనికి వస్తాయి అంటారా? ఉంటుందా అసలు అలాంటిదంటే? రాజకీయాల్లో ఏదైనా సంభవం ఇవాళ ఆవిడగా ఏంటంటే తనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకు లోనవుతుంది. తనకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పని భావిస్తున్న పరిస్థితి. సో ఆ తర్వాత ఇంకా ముందు సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కొంత చేశాక మనకు కొన్ని ముతక సామెతలు ఉంటాయి. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇలాంటి సామెతలు కొన్ని ఉంటాయి. ఆవిడకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి నాయకుడిగా చాలా మంచివాళ్ళుగా కనిపించవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా రెచ్చగొడతారు, ప్రోత్సహిస్తారు. తీరా తనకి అవకాశం వచ్చేసరికి, ఎందుకంటే మనం పంచుమర్తి అనురాధ గారినే తీసుకుందామండి, పంచుమర్తి అనురాధ గారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఈవిడ ఖచ్చితంగా ఆలోచించుకొని కంపేర్ చేసుకోవాలి. అనురాధ గారిని తీసుకుందాం. ఆ అనురాధ గారు ఆ పార్టీలో సుదీర్ఘకాలం చిరకాలంగా ఆవిడ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆవిడ పనిచేశారు. పనిచేస్తే కూడా ఎప్పుడు కూడా ఆమెకి సముచితమైనటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా చెప్పాలి అన్నట్లయితే ఆవిడని ఒక వెపన్గా, అంటే ఇది ఇదేంటి ఇక్కడ ఏసీడీసీ వ్యవహారం, గెలుస్తుందా ఓడిపోతుందా అని కాదు, ఖచ్చితంగా ఇక్కడ గెలుపు మనకే అని కనుక భావించినట్లయితే ఆ ప్లేస్లో లోకేష్నే నిలబెట్టేవాళ్ళు, అంతే తప్ప అనురాధ గారిని నిలబెట్టే అవకాశం ఉండదు. డెఫినెట్గా చెప్తున్నాను నేను, ఇది ఒక పార్టీ సైడ్గా కాదు, ఒక అనలిస్ట్గా సిన్సియర్గా నిజాయితీగా చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇది డ్యామ్ షూరిటీ ఈ సీటు అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో లోకేష్ నిలబెట్టేవాళ్ళు. కానీ ఇదేంటంటే ఒక ప్రయోగం, వాళ్ళు చేసిన కుటిల యత్నాల ప్రయోగంలో విఫలమైతే విక్టిమ్గా మిగిలిపోయేదెవరు? మరొక్కసారి మళ్ళీ గతంలో అన్యాయాలకి లోనైనటువంటి ఆ పంచుమర్తి అనురాధ గారే మళ్ళీ అన్యాయానికి బలవుతుంది. లేదా న్యాయం జరిగితే ఇది మన ఘన కార్యం అని చెప్పని వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆహా ఓహో అని చెప్పని జేజేలు కొట్టుకుంటున్నారో ఆ పరిస్థితి ఉంటుంది. ఇది స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు. సో ఇటువంటి స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్లో
ఆ ట్రాప్ లో మరి ఈవిడ పడటానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఆవిడ పరిశీలించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైట్, చూడాలి మరి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్, అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సార్, నమస్తే అండి.